దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగునుగాక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుటకు లోకా వ్రాసిన సువార్త పదవ పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు రాయబడినటువంటి లేఖన భాగములో ప్రభువారు చేసినటువంటి స్వస్థత కార్యాన్ని ఇక్కడ మనం చూడగలము యస్సు ప్రభువారు ఇరుషులేమనకు ప్రయాణము పోయచ్చు సమరయ గలలయ మధ్యగా ఆయన వెళుచు ఉన్నప్పుడు పది మంది రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమును నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించుమని వారు కేకలు వేసినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుతూ ఉంటాం వారు వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడి అని ప్రభువారు తెలియపరిచినప్పుడు వారు యాజకుల యొక్కకు వెళుతూ ఉండగా మార్గమధ్యంలోనే ఆ పది మంది కుష్ఠరగులు స్వస్థపరచబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం అయితే వారు స్వస్థత పొందిన తరువాత వారిలో ఒకడు తిరిగి మరలా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం మిగిలిన తొమ్మండుగురు కూడా ఆయన యొక్కకు రాకుండా వారు వెళ్ళిపోయారు కానీ ఈ అన్యుడైనటువంటి సమరయుడు తిరిగి వచ్చి ప్రభు పాదాల మీద పడి ఆయనను గనపరిచినట్లుగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం మన జీవితాల్లో కూడా యేసు ప్రభు వారు మనకు మేలు చేసినప్పుడు ఆయన మనల్ని ఆస్వాదించినప్పుడు మనము కూడా చేయవలసినది ఏమనగా ఆయన చేసిన మేలునకు ప్రతిగా మనము ఆయనకు కృతజ్ఞత కలిగిన వారంగా ఈ లోకంలో జీవించాలి ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రభువు దగ్గర నుండి అనేక మేలులు పొంది ఆయన ద్వారా మేలులు పొందిన తర్వాత కృతజ్ఞత లేని ఆయనను విడిచి ఆయన మరిచిపోయి అనేకులు జీవిస్తూ ఉన్నారు అలా కృతజ్ఞత లేని వారిగా మనం జీవించకుండా ఆ సమరయుని కృతజ్ఞత కలిగిన వారమై ప్రభు యొద్దకు వచ్చి ఆయన ఎడల మనము కృతజ్ఞత కలిగిన వారంగా జీవించాలి ప్రభు కొరకు మనం సాక్షులుగా బ్రతకాలి ఆ రీతిగా బ్రతకడం ద్వారా ప్రభు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తారు ఇంకా గొప్ప కార్యాలు ఎన్నో మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబాల్లో ప్రభు జరిగిస్తారు కీర్తనకారుడు నూట మూడవ కీర్తనలు అంటాడు నా ప్రాణమా యుహోవాను సన్నిధించము నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును మనం సన్నతించము నా ప్రాణమా యుహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని కాబట్టి ప్రభు చేసిన మేలులను ఉపకారములను మనం మరువకుండా మనము ఆయన వద్దకు వచ్చి కృతజ్ఞత కలిగిన వారమై ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆ పది మంది రోగులు స్వస్థపరచబడినప్పుడు కేవలం సమరుడు వెనుకకు తిరిగి వచ్చి నీ పాదముల మీద పడి కృతజ్ఞతలు తెలిపినట్లుగా నీ లేఖనంలో మేము చదువుతున్నాము నాయన మిగిలిన తమ్మండుగురైతే నీ ద్వారా స్వస్థత పొంది కూడా మరి నీ అద్దకు రాకుండా వారు తిరిగి వెళ్ళిపోయినట్లు నీ లేఖనంలో చదువుతూ ఉన్నాం అయ్యా కృతజ్ఞత లేని వారి వలె కాకుండా నాయన కృతజ్ఞత కలిగినటువంటి ఆ సమరయున వలె నీవు మా జీవితాల్లో మా కుటుంబాల్లో చేసేటటువంటి మేలును బట్టి నేను స్థుతించు వారముగా నిన్ను వారముగా నీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో మేమందరం బ్రతుకున్నట్లుగా మీరే మాకు సహాయం వచ్చేయమని ఏ సుపరిశుద్ధనాము మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన సుక్రీస్తు కృపయు పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడయ్యుండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్